అందరికీ నమస్తే. నేను మీ ప్రియా, మన ఏసీహెచ్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా? నేనైతే పొలంకి వచ్చానండి. పొలంకి వస్తేనే మంచి ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట, ఎక్కలేని ఆనందం అన్నీ వచ్చేస్తాయి అనమాట. ఏదో చెయ్యాలి అని తపన అయితే ఉంటుంది కదా, సో పొలంకి రాగానే మంచి ఎనర్జీ అయితే వస్తుంది మనకి. సో ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే పొలము అప్డేట్స్ అండి. ఏమేమి వేసాము, కూరగాయలు ఏమొచ్చినాయి, అసలు ఎలా ఉంది పొలంలో, తోట అంతా ఎలా ఉంది అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్. సో చక్కగా ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసి మరి ఇప్పుడు అప్డేట్స్లోకి వెళ్ళిపోదాం. వచ్చి నాతో పాటు అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఎర్ర తోటకూర అండి, అలాగే మనకి ఇక్కడ గ్రీన్ తోటకూర కూడా ఉందన్నమాట. చాలా చక్కగా వచ్చినాయి అనమాట. ఇవన్నీ కూడా చక్కగా మనకి రెడీగా ఉన్నాయి హార్వెస్ట్ చేయడానికి. ఇక్కడ చూడండి మల్బరీ చాలా ఎక్కువే ఉన్నాయి మల్బరీస్. ఇదిగోండి భలే ఉంది. ఇంకా ఇదంతా పూత మీద ఉంది. ఇక్కడ కూడా చూడండి చాలానే ఉన్నాయి. తెంపేద్దాం. ఇదిగోండి చాలా పెద్ద పెద్దవే వస్తాయి అన్నమాట. ఇవి ఇంకా కొంచెం రెడ్గా ఉన్నాయి, కనిపిస్తుందా? బాగున్నాయి కదా. ఇవి కొంచెం ఉండనిద్దాం. సో ఇది కూడా హార్వెస్ట్ చేశాను, తిని చూపిస్తాను టేస్ట్ ఎలా ఉన్నది అనేది. ఇంకా కాయలు అయితే ఉన్నాయి, చాలా బాగుంది. నేను కడగన్నా కడగలేదు, చూడగానే తినేసానా. ఏం అవ్వదులేండి. ఇవి కూడా చిన్నవి అన్నమాట, చక్కగా పండినాయి. ఇక్కడ చూడండి గుత్తులు గుత్తులు కబలే ఉన్నాయి. అలాగే ఇక్కడ చూడండి బాగున్నాయి కదా. అవి వదిలేస్తున్నాను. రోజు ఒక 10-15 ఇవి వస్తున్నాయండి, ఫ్రూట్స్ అయితే వస్తున్నాయి మనకి. ఇగోండి పూత అంతా ఇలా ఉందన్నమాట, కొమ్మ అంతా పూత ఇలా ఉంది. ప్రూన్ చేద్దాం అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు. ఇగోండి ఇక్కడ కూడా ఉంది కాపు. అయితే ఈ కాయలన్నీ అయిపోయిన తర్వాత ఒకసారి దగ్గరికి ప్రూన్ చేసేయాలి. రండి మిగతా అప్డేట్స్ చూపిస్తాను. అలా ముందుకు వస్తే ఇక్కడ జుక్నీ అయితే రెడీ అయిపోయిందండి. రండి అక్కడికి వెళ్దాం. ఎల్లో కలర్ జుక్నీ ఎప్పుడైనా చూసారా మీరు? మేము అరకు వెళ్ళేటప్పుడు గ్రీన్ అయితే తెచ్చుకున్నాం అనమాట, ఇది ఎల్లో తెప్పించాను. భలే ఉంది కదండి, ఇది ఫస్ట్ పంట అనమాట, అలాగే అది ఫస్ట్ కాయ కూడాని. చూద్దాం ఇంకా ఎంత పెద్దది అవుతుందో. ఇంకా మొగ్గలు అయితే ఉన్నాయి, పువ్వులు పెట్టడానికి కూడా రెడీగా ఉన్నాయి. మేల్ ఫ్లవర్స్ అయితే ఇలా ఉంటాయండి, ఓకేనా? ఫీమేల్ ఏంటంటే ఇలా ఉంటాయి అనమాట, అంటే కాయ వచ్చి ఇలా ఫ్లవర్ వస్తుంది. మేల్ అనుకోండి ఇలా ఉంటాయి, ఓన్లీ ఫ్లవర్ వస్తుంది. అందరికీ తెలిసిన విషయమే, కొత్తగా చెప్తున్నాను ఏంటి అనుకోకండి. సరదా అంతే. బాగుంది కదా, ఇది ఇంకా పెద్దదవుతుందండి. రండి ఇంకా కొన్ని అప్డేట్స్ చూపిస్తాను. అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదంతా ఎర్ర గోంగూర అనమాట. అయితే విత్తనాలు తీయడానికి అయితే అవ్వట్లేదండి, ఒకటి రెండు ఉంటున్నాయి, చాలా గుచ్చుకుంటున్నాయి అనమాట. తీస్తూ ఉంటే ఆ విత్తనాలు కింద పడిపోయి చాలానే సాప్లింగ్స్ కింద వచ్చాయండి ఆ విత్తనాలకి, చాలా బాగున్నాయి. వేరు చేసి వేద్దామా లేదా అనేది చూస్తున్నాను ఇంకా, మరి చూడాలి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదంతా ఉల్లు అనమాట. పువ్వు అయితే కట్టడం స్టార్ట్ అవుతుంది. చక్కగా మనకి కావాలనుకుంటే ఉల్లికాడలు తీసుకోవచ్చు, లేదు ఉల్లిపాయలే కావాలనుకుంటే అట్టే ఉంచేసుకోవచ్చు అనమాట. చూడండి చాలా పెద్ద పెద్ద ఉల్లిపాయలు అయితే ఊరినాయి అనమాట. టైం లేక ఇవి తీయట్లేదు, నేను తీయాలి ఒకసారి, హార్వెస్ట్ పెడతాను. సో ఇంకా చూపిస్తానండి అప్డేట్స్. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, నా లెఫ్ట్లో ఉన్నదంతా కార్న్ అనమాట. కలర్ కలర్ కార్న్ అయితే కలిపి వేసేసాను, విడదీసి వేయలేదన్నమాట. చూడాలి మరి కంకిలు కట్టిన తర్వాత ఆ కలర్స్ లోపల ఏమొచ్చాయి అనేది చెక్ చేయాలి. అయితే ఇక్కడ వేసినవి చామగడ్డలండి, ఈ మడంతా చామగడ్డలు వేసాను అనమాట. మీకు ఒకటి చూపిస్తానండి, మందారం పువ్వులు చూడండి ఎంత పెద్దగా విడిచినాయో. 5 రెక్కల మందారాలు అనమాట, భలే ఉన్నది కదా ఫ్లవర్. ఎన్ని ఉన్నాయో మనకి మందారాలు అయితే చాలానే ఉన్నాయి. దేవుడికైతే చెక్క వాడతారు తెంపుకొని. సో ఇక్కడ ఫ్లవర్ చూసారా, నా అరచేయి కంట చాలా పెద్దది ఉందన్నమాట ఈ ఫ్లవర్. ఇక్కడ చూడండి శంకు పువ్వులు వైట్ అండ్ బ్లూ కలర్లోని సింగిల్ పెట్లు అనమాట, చాలా బాగుంటుందండి ఈ కలర్. వైట్ బ్లూ కలిపి వచ్చింది, చాలా బాగుంది కదా. అయితే ఇక్కడ దేశవాళీ గులాబీలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు నేనేం కొయ్యట్లేదు. మల్బరీస్ ఎందుకు కోసానంటే ఉడతలు తినేస్తాయండి, అలాగే బర్డ్స్ వస్తాయి అనమాట ఇక్కడ కూడా. సో అందుకనే నేను తీసాను తిందామని చెప్పి. సో ఈ మడిలో ఏంటంటే వాటర్మిలన్ పెట్టానండి, 3 పాదులు పెట్టాను. చూడాలి ఎలా వస్తాయి అనేది ఏంటి చూడాలి.
ఇక్కడ ఏంటంటే ఈ మడిలోనే బటర్నట్ స్క్వాష్ పెట్టాను. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే బీరకాయలు అండి, బీరకాయలు చూపిస్తాను రండి మీకు. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ బీరకాయ పాదులు పెట్టామన్నమాట. బీరకాయ పాదులకి అయితే పందిరం ఏం కట్టలేదు, అలా నేలకు వదిలేసాము. కొన్ని వాటికి కొన్ని ఏంటంటే చిన్న పుల్లలకి ఇలా కట్టేసి ఉంచారనమాట మన పిల్లలు, తేజ చందువీలు ఉన్నారు కదా, వాటికి ఎక్కించాము. చూడాలి మరి ఎన్ని వస్తాయో, పోత అయితే ఎక్కువే ఉందండి, చూడాలి మరి ఎన్ని కాస్తాయి మనకి. ఈ సైజులో ఉన్నాయన్నమాట బీరకాయలు. ఇలాంటి టైంలోనే చక్కగా మనం గెత్తం వేసుకుంటే సరిపోతుంది, ఇంకేం వేయక్కర్లేదు వీటికి. కౌడంగ్ మెన్యూర్ ఉంటుంది కదండి, అది వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఏంటంటే కాకరకాయలు పెట్టాను అనమాట, కాకరకాయలు కూడా స్టార్ట్ అవుతాయి. ఇంకా ఎండలు ముదిరిపోయండి, ఈ వీటికి కూడా వాటరింగ్ అనేది అయితే మేము ఏంటంటే మోటార్ పెట్టేస్తున్నాము, మోటార్ పెట్టి వేసేస్తున్నాము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు కొత్తిమీర అండి, కొత్తిమీర కూడా మళ్ళీ వచ్చింది. ఫస్ట్ మడ అంతా తీసేసాం కదా, చాలాలు వాడాము ఆ కొత్తిమీర, వస్తుందా రాదా అనుకున్నట్టు పెట్టామన్నమాట. చక్కగా వచ్చింది, బాగుంది అనమాట, బుషిగా ఉంది. హార్వెస్ట్కి అయితే రెడీగా ఉందండి, మనం ఇప్పుడు హార్వెస్ట్ చేసుకోవచ్చు, కాకపోతే ఇప్పుడు ఏం చేయను. ఇక్కడ చూసారండి వైట్ రాడిష్ ఎంత బాగా అయినాయో. సో ఇక్కడ మనకి బీట్రూట్లు అయితే అయిపోయినాయి కదండి, మళ్ళీ పెట్టాలి, టైం లేక పెట్టట్లేదు. బీట్రూట్లు అయితే చాలానే తిన్నాము, చాలా బాగా ఊరినాయి బీట్రూట్స్, అయితే టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఈసారి మళ్ళీ పెట్టాలి సార్, ఎక్కువగా పెట్టుకోవాలి. ట్రయల్ వేసానమాట వస్తుందా రాదని, కానీ బాగానే వచ్చింది. అంటే ఒకసారి వేసుకుంటే మనకి ఏంటి ఫాల్ట్ అని తెలిస్తే సెకండ్ టైం మనం కొంచెం అలర్ట్ అవుతాం అనమాట. సో ఈసారి ఏంటంటే కొంచెం ఎక్కువగానే పెట్టుకోవాలి, పిల్లలు చక్కగా తింటున్నారు బీట్రూట్ అయితే. అలా ముందుకు వెళ్తే కాలీఫ్లవర్ అనమాట, కాకపోతే ఇది పువ్వు వస్తుందో రాదో తెలీదు, టైం అయిపోయింది కదా, చూడాలి మరి, చూసి తీసేయాలండి. ఇంకా రాకపోతే ఫ్లవర్ అనేది ఆవులకు పెట్టేసుకోవడమే. సో అలా మనం కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ అంతా బర్బాటి అండి, ప్లేస్ మీకు గుర్తుందా, ఇదంతా బెండ ఉండే ప్లేస్ అనమాట. బెండకాయలు వేసాం కదా, ఆ కొమ్మలు అయితే ఉంచేసాము, ఆ కొమ్మలకే ఈ బర్బాటీలు ఎక్కిద్దామని చెప్పి విత్తనం అక్కడ పెట్టాము. చక్కగా బుషిగా ఎదిని ఇవన్నీ కూడా బర్బాటీలు అన్నీ కూడా చాలా బాగుంది కదా. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి రెడ్ ఫాక్స్ టైలు, గ్రీన్ ఫాక్స్ టైలు, తోటకూరలోని రకాలన్నమాట ఇవి, ఓకేనా. సో ఇవన్నీ కూడా బాగానే వస్తున్నాయి. ఇదేంటంటే మనకి వైట్ తోటకూర అండి, పొలంలో కూడా వైట్ తోటకూర వేసాము. విత్తనాలు అయితే స్టోర్ చేసాను అన్నాను కదా, ఆ విత్తనాలు అలా జల్లేస్తే చక్కగా వైట్ తోటకూర ఒక మడంతా వచ్చింది. ఇది కూడా చాలా లేతుకునేటప్పుడు కోసుకుంటే చాలా బాగుందండి టేస్ట్. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనం మొన్నటి వరకు పచ్చవంకాయలు కదండి కోసాము, ఇప్పుడు ఏంటంటే మన మిద్దె తోటలో వచ్చిన విత్తనాలతోని ఇక్కడ వేసాము. తెల్ల వంకాయలు అండి, మా మాన్సాకి ఎంతో ఇష్టమైన గుడ్డు వంకాయలు అనమాట, అవి పెట్టాము. సో ఇలా మనం దూరంగా చూసుకున్నట్టయితే ఇదంతా పచ్చిమిర్చి అండి, ఓకేనా. సో ఇదన్నమాట పొలంలో అప్డేట్స్ అనమాట, ఏమేమి వేసాము, ఎలా వచ్చినాయి, హార్వెస్ట్కి ఏంటి రెడీగా ఉన్నాయి అనేది అన్నీ చక్కగా చూసారు కదండి. ఇంకా చాలానే పని అయితే ఉంది, కానీ మాకు టైం అయితే సరిపోవట్లేదు, ఎందుకంటే ఎక్కువ పండించాలి మన ఆశ్రమానికి సరిపోవాలని చెప్పి అన్నీ ఎక్కువే వేసాం, కానీ అయినప్పటికీ కూడా మనకి సరిపోవట్లేదు అనమాట. మనకి ఏంటంటే 60 మెంబర్స్ పైగా తింటారండి రోజుని హోమ్లోని, అంటే ఆశ్రమంలోని. అలా ఏంటంటే మధ్యాహ్నం 4 కేజీలు వెజిటబుల్స్ కావాలి, అలాగే నైట్కి కూడా కావాలన్నమాట. 8 కేజీలు వచ్చే పంటనే మనం తీయాలి రోజుకి, 8 కేజీలు కనీసం 7 కేజీలైనా ఉండాలన్నమాట. సో అంత అయితే రావట్లేదు, చూడాలి. కాకపోతే ఆశ అయితే పడ్డాము పంట తీద్దాము పండించుకుందామని చెప్పి, అయితే కొంచెం కొంచెంగా చేస్తున్నాం. ఒకసారి మనం లోడు బడ్జెట్ పెట్టుకున్నా మనకి అవ్వదు కదండి, కొంచెం కొంచెంగా చేస్తున్నాం అనమాట. అయితే సాటిస్ఫైడ్ అండి, మేమైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట, బాగా నచ్చింది మాకు. అసలు టెర్రస్ మీద గార్డెనింగ్ చేయడం ఒక ఎత్తు అయితే పొలంలో గార్డెనింగ్ చేయడం ఇంకో ఎత్తు అండి. ఇప్పుడు రియల్గా ఫేస్ చేస్తున్నాం అనమాట, అయితే ఎంజాయ్ చేస్తున్నాం, మొత్తానికి అయితే ఎంజాయ్ చేస్తున్నాం. పిల్లలందరూ మంచి సపోర్ట్ అయితే ఇస్తున్నారు, అందరం కలిసి వర్క్ చేస్తేనే ఇంత అనేది ఎక్స్పాండ్ చేయగలం అనమాట. సో అప్డేట్ అనేది చూసారు కదండి, మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, వీలైతే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా ఇప్పటివరకు గార్డెనింగ్ అనేది ఎవరు స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేయండి, కొంచెం కొంచెంగా స్టార్ట్ చేయండి. ఎండాకాలంలో వేసుకోవాల్సిన విత్తనాలు కూడా చాలానే మనకి దొరుకుతున్నాయి, సో స్టార్ట్ చేసేయండి పాటికి. సో ఫ్రెండ్స్ అయితే మరి వెళ్తానండి, పైనుంచి సూర్యభగవానుడు కూడా ఇంటికి వెళ్ళు ఇంటికి వెళ్ళు అని చెప్తున్నాడు, ఎండ ఎక్కువగా ఉందన్నమాట. సో ఇది వీడియో, మళ్ళీ వచ్చే వీడియోస్లో కలుసుకుంటానండి. అంతవరకు మనం సెలవు తీసుకుంటాను. సమస్తలోక సుఖిన భవంతు.